కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా కొత్తచెరువు పట్టణంలో టీడీపీ నాయకులు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. స్థానిక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డుపై బైఠాయించిన టీడీపీ నాయకులు పార్టీ జెండాలు చేతపట్టి సీఎం డౌన్ డౌన్ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలంటూ సీఎం జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే నిత్యావసర ధరలతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ఒక చేతితో సంక్షేమ పథకాల రూపంలో 10 రూపాయలు ఇవ్వడం, మరో చేతితో పన్నుల రూపంలో 100 రూపాయలు లాక్కోవడం ఇదేం వైసీపీ పరిపాలన అన్నారు. ఇప్పటికైనా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ధరలు ఆకాశాన్ని నెట్టుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఆ పాదయాత్రలో ఈ రాష్ట్రంలో పెట్రోలు డీజిల్ ధరలు బాదుడే బాదుడు, ఇతర రాష్ట్రాల్లో 5 రూపాయల నుంచి 7 రూపాయల వరకు తక్కువగా డీజిల్ పెట్రోల్ పోస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే పెట్రోలు డీజిల్ రేట్లు తగ్గిస్తాము, వ్యాట్ను పూర్తిగా రద్దు చేస్తాం అని చెప్పి ప్రగల్భాలు పలికాడు. ఇప్పుడు పెట్రోల్ ధర 110.98 రూపాయలు, డీజిల్ ధర 90 రూపాయలు, ఇవి కూడా తగ్గించిన తర్వాత ఈ రేట్లు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే మన రాష్ట్రం కంటే చండీగఢ్లో 16.75 రూపాయలు తక్కువగా ఉంది, లక్నోలో 15.75 రూపాయలు తక్కువగా ఉంది, నోయిడాలో 15.47 రూపాయలు తక్కువగా ఉంది, యానాంలో 15.59 రూపాయలు తక్కువగా ఉంది, బెంగళూరులో పక్కుండే పక్క రాష్ట్రంలో 10.42 రూపాయలు తక్కువగా ఉంది, చెన్నైలో 9.60 రూపాయలు తక్కువగా ఉంది. ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా, ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధర తక్కువగా ఉండేదేమి, మన రాష్ట్రంలో పెట్రోలు డీజిల్ ధర ఎక్కువగా ఉండేది ఎందుకు? అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 36 రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద పన్ను వేస్తున్నారు. ఈ 36 రూపాయలు పన్ను తీసేస్తే సామాన్యమైన ప్రజలకు ఉపయోగం ఉంటుంది, అది ఎందుకు ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదో అందరూ గుర్తించాలి. గోవా, త్రిపుర, కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వం తగ్గించిన పాటు 7 రూపాయలు తగ్గించారు. హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్లో వ్యాట్ కూడా తగ్గించారు. ఢిల్లీలో పెట్రోల్ మీద 6 రూపాయలు తగ్గించారు, డీజిల్ మీద 11.70 రూపాయలు తగ్గించారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన దానికంటే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇంకా తగ్గించారు. ఈ ప్రభుత్వం మాత్రం చెల్లము లేదు, ఎక్కడే సుగొంగలు ఎక్కడే ఉంది, పట్టించుకోవడం లేదు. పెట్రోల్ మీద డీజిల్ మీద ఒక్క పైసా కూడా తగ్గించలేదంటే ఈ ప్రజల మీద ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత చిత్తశుద్ధితో ఒక్కసారి ఆలోచన చేయాలి. అంతేకాకుండా 3 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు, అవి ఎక్కడ ఉపయోగించారో ఎక్కడ పెట్టారో చెప్పవలసిన బాధ్యత ఉంది. ఎవరి జోబీలకు పోయినాయో జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా పెట్రోలు డీజిల్ పెరిగితే నిత్యావసర వస్తువులు పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, అన్ని రకాల పరిశ్రమలు దెబ్బతింటాయి, కార్మికులు దెబ్బతింటారు, ప్రజానీకం దెబ్బతింటారు. ఇప్పుడు ఈ రాష్ట్రం అంతా ఈ ధరల పెరుగుదలతో అతలాకుతలమవుతారు. నీరో చక్రవర్తి రోమ్ నగరం తగలపడుతూ పోతూ ఉంటే ఏ విధంగా ఫిడియల్ వాయిస్తున్నాడో ఈయన, ఈ విధంగా పెట్రోల్ డీజిల్ ఆకాశాన్ని ఎత్తుతూ ఉంటే ఏమి పట్టట్లు తాడేపల్లి రాజప్రసాదం వదిలి బయట రాకున్నాడు. ఒక్కటే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం, ప్రజల కంట తడిపెట్టే ప్రభుత్వం ఎక్కడా మనజాలదు. ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం, ఇతర రాష్ట్రాల మాదిరి పెట్రోలు డీజిల్ తగ్గించి ప్రజల భారాన్ని తగ్గించాలని చెప్పి